సైబర్ మోసగాళ్లు డబ్బులు కాజేసేందుకు కొత్త కొత్త ప్లాన్లతో వస్తుంటారు. పోలీసులు ఇలాంటి మోసాల పట్ల ఎన్నిసార్లు అప్రమత్తం చేసినా అమాయకులు సైబర్ నేరగాళ్ల వల్లలో పడి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా 20 లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకుని లబో దిబోమంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో లైక్ కొట్టి డబ్బులు సంపాదించండి అంటూ ఆ వ్యక్తిని నమ్మించారు. ముందుగా కొంత అమౌంట్ ను కూడా అందించారు. దాంతో సైబర్ నేరగాళ్లను పూర్తిగా నమ్మిన అతను 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో వీడియో లైక్ చేయండి, డబ్బు సంపాదించండి అంటూ సైబర్ నేరగాళ్లు ప్రచారం చేశారు. ఆ మెసేజ్ సికింద్రాబాద్ కు చెందిన ఓ 39 ఏళ్ల వ్యక్తికి చేరింది. ఫ్రెషర్ వరల్డ్ అనే కంపెనీ నుంచి మెసేజ్ పంపినట్లుగా చూపించారు. ఇన్స్టాగ్రామ్ లో వీడియో లైక్ చేసి స్క్రీన్ షాట్స్ పంపితే ఒక్కో వీడియోకు 150 రూపాయలు చొప్పున చెల్లిస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి రోజుకు 4000 నుంచి 5000 వరకు సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. ఇష్టమైతే రిప్లై ఇవ్వండి అంటూ ఆ సందేశంలో కూడా చెప్పుకొచ్చారు. ఆ మెసేజ్ చదివిన సదరు వ్యక్తి ఆ మెసేజ్ ను పూర్తిగా నమ్మాడు. పెట్టుబడి ఏం లేదు కదా అనుకుని వెంటనే ఓకే అని రిప్లై ఇచ్చాడు. అవతల వ్యక్తులు టెలిగ్రామ్ లో ఒక ఇన్స్టా లింక్ ను పంపారు. బాధితుడు లింక్ ను ఓపెన్ చేసి 1-2 వీడియోలను లైక్ కూడా చేసి స్క్రీన్ షాట్స్ పంపాడు. వాటిని లైక్ చేసినందుకు గాను సైబర్ మోసగాళ్లు డబ్బులు పంపించారు. తనకు డబ్బులు అందడంతో వారిని పూర్తిగా నమ్మాడు. అప్పుడే సైబర్ నేరగాళ్లు తమ మెయిన్ ప్లాన్ ను అమల్లోకి తీసుకొచ్చారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మరో లింక్ను బాధితునికి పంపి తమ ఉచ్చులోకి దింపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే క్రిప్టోలో 1 లక్ష రూపాయలు సంపాదించొచ్చని చెప్పారు. ముందుగా కొంత మొత్తంలో డబ్బు అందడంతో ఇప్పుడు 1 లక్షల్లో అందుతాయని అతడు భావించాడు. అప్పటికే తన దగ్గరున్న కొంత డబ్బు అందులోకి తీసుకుని పెట్టాడు. అంతే, వెంటనే మొత్తం నష్టపోయినట్టు సమాచారం వచ్చింది. ఇదేంటని బాధితుడు ప్రశ్నించాడు. టెక్నికల్ మిస్టేక్ చేసి ఉంటారని, ఇప్పుడే క్రిప్టో కరెన్సీకి చెందిన యూఆర్ఎల్ పంపుతున్నామని అందులో చెక్ చేయండి అంటూ బాధితుడితో సైబర్ నేరగాళ్లు చెప్పారు. వారు పంపిన లింక్లో చెక్ చేయగా అందులో పెట్టుబడి పెట్టిన డబ్బులకు లాభాలు వచ్చినట్టు కూడా చూపించింది. కానీ విత్డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితేనే విత్డ్రా ఆప్షన్ వస్తుందని ఆ సైబర్ నేరగాళ్ళు అయితే చెప్పారు. డబ్బులు ఫోన్లో కనిపించడం, సైబర్ నేరగాళ్ళు కూడా నమ్మించడంతో బాధితుడు 1 లక్ష రూపాయలు తీసుకెళ్లి అందులో అయితే పెట్టుబడులుగా పెట్టాడు. విడతల వారీగా 20 లక్షల 35 వేల రూపాయల వరకు క్రిప్టో కరెన్సీలు అయితే పెట్టుబడులు పెట్టాడు. అయినా విత్డ్రా ఆప్షన్ ఇవ్వకుండా ఇంకా డబ్బులు చెల్లించాలని సైబర్ నేరగాళ్ళు చెబుతూ వస్తున్నారు. రాను ఈ సైబర్ నేరగాళ్ళు ఈ బాధితుడిని ఇబ్బంది పెట్టడంతో మోసపోయిని గ్రహించిన అతను వెంటనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి అతని ఫోన్ నుంచి ఆధారాలు కూడా తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు అయితే ఆ బాధితుడికి తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఈజీగా మనీ సంపాదించండి అంటూ వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందుగా కొంత డబ్బు చూపించి ఆశ పెట్టుతారని వారు హెచ్చరించారు.